హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. మీకు ఇది పైన ఫోటో చూడంగానే అర్థమై ఉంటుంది కదా, ఇదైతే నా శ్రీమంతం వీడియో అండి. మేము ఎలా చేసుకుందాం అనేది అయితే నేను రికార్డ్ చేశాను. ఇది ఎప్పుడో జరిగింది, అక్టోబర్ 31st, కానీ నాకు ఈ రోజుకి కుదిరింది పెట్టడానికి. ఇదంతా ముందు రోజు అనమాట. మేము ఏమేమి చేసుకున్నాం అనేది అయితే షూట్ చేశాను. ఇలా ఈ బుట్టాస్ అవన్నీ అయితే మేము డాలర్ ట్రీలో ఇంకా పార్టీ సిటీలో అలా తెచ్చుకున్నాము. ఇంకా మేము ఇద్దరమే కదా ఉండేది అని చెప్పి, మేము ఇద్దరికే కదా అని చెప్పి అలా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ తెలిసిన గుజరాతీ ఫ్యామిలీ ఉన్నారనమాట, సో వాళ్ళని కూడా పిలుద్దామని అనుకున్నాం, కానీ వస్తారో రారో అని చెప్పి అనుకున్నాము కరోనా కదా. సో లాస్ట్కి అయితే వాళ్ళని కూడా పిలిచాము. మా వారైతే ఇలా డెకరేట్ చేశారు ఒక వాల్ని, ప్లెయిన్ వాల్ అయితే లేదు, సో సోఫా దగ్గరే అలా సెట్ చేశారు బెలూన్స్ ఇంకా అవన్నీ పెట్టి. ముందు రోజు నైట్ ఇవన్నీ చేసేసుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఫుడ్ ఉంటుంది. వాళ్ళని పిలిచాము, వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా అవన్నీ ఉంటాయి కదా, నేను శారీ వేసుకోవడం అవన్నీ పెద్ద పని కదా. సో అవన్నీ అయితే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నాము. డెకరేషన్ ఎలా ఉందో డెకరేషన్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా సింపుల్గా చేసుకున్నాము, మాకున్నంతలో. మేము ఇద్దరమే కాబట్టి, ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఫ్యామిలీస్ చేసేవాళ్ళు బాగా, సో మంచిగా ఫొటోస్ తీసుకునే వాళ్ళం. ఇక్కడైతే ఇంకా అంత సీన్ ఉండదు కదా, చాలా మనీ అవుతాయి కదా ఫొటోస్కి అలా. అండ్ ట్రెడిషనల్గా ఇక్కడ కష్టం కదా, కొంచెం వాళ్ళైతే కొంచెం ట్రెండీగా అలా చేసుకుంటారు కదా, బేబీ షవర్ మనమేమో ట్రెడిషనల్గా చేసుకుంటాం కదా. సో మేము రూమ్లోనే మేమిద్దరమే చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్. ఇంకా వాళ్ళని పిలిచాము, అంటే ఆంటీ వాళ్ళు ఉంటారు కదా దీవించడానికి అన్నట్టుగా. సో ఇదంతా మేము ముందు రోజు చేసుకున్న డెకరేషన్ ఎలా ఉందో చూపండి. ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా చేశారు వారు అనేది అయితే కామెంట్ చేయండి. మేముండే ప్లేస్లో అయితే నాకైతే ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉన్న ఫ్రెండ్స్ కూడా వేరే దగ్గర ఉన్నారు. సో తన ఫ్రెండ్స్ ఏమో అందరూ బ్యాచిలర్సే, ఇంకా ఎవరిని పిలవలేమో, ఫ్యామిలీస్ కూడా ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. సో మేమే ఇలా చేసుకున్నాము. ముందు రోజే నేను మెహందీ పెట్టుకున్నాను, అది కూడా వీడియో తీపించుకున్నాను. చూసేయండి ఇంకా ముందు డిప్రెషన్ చూడండి బాగుందా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి రెడీ అయ్యి దీపం పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మా వారు నాకు బట్టలు పెట్టారు, నేను తనకి బట్టలు పెట్టాను. ఇంకా వచ్చిన ఆంటీ వాళ్ళ కోడలు కూడా నాకు బొట్టు అవన్నీ పెట్టారు. ఇంకా వాళ్ళ కోడలకి జాబ్కి వెళ్తుంది అనమాట తను, తనకి టైం అవుతుంది అని చెప్పి ఇంకా నేను శారీ కట్టుకోకముందే హారతి అయితే ఇప్పించాడు మా ఆయన. అసలు ఆగడు కదా, ఆమెకేమో లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ముందే బొట్టు గంధం అవన్నీ పెట్టేసి హారతి ఇచ్చి అతను వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ నేను శారీ కట్టుకొని వచ్చాక మళ్ళీ మా ఆయన పెట్టి, మళ్ళీ ఇంకో ఆంటీ ఉన్నారు కదా తను కూడా పెట్టి అలా అక్షింతలు వేశారనమాట. ఇదే ఈ వీడియో ఫుల్ అయితే ఇంతే ఉంటుంది. ఇంకా మొత్తం అయితే పెడుతున్నాను షూట్ చేసి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే చూడండి. ఇంకా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఏమి ఉండరు. సో చూడండి మా వారికి కూడా ఏం తెలియదు అనమాట, అన్నీ చెప్పాలి, చెప్పినవి కూడా కొన్ని పాటిస్తారు కొన్ని పాటించరు, ఏపో ఏం కాదులే అని చెప్పి అలా ఉంటారు అనమాట. ఏదో అలా అయితే చేసుకున్నాను. శ్రీమంతం చేసుకోకుండా ఉండొద్దు అంటారు, ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లలకి కూడా చేయొద్దు అని అంటారు, చేయొద్దు అంట మనం చేసుకోకపోతే. సో అందుకనే ఉన్న వాటిలో అలా చేసుకున్నాము కొంతమందితో. మెయిన్గా శ్రీమంతం అనేది హస్బెండ్ చేతుల మీదనే చేసుకోవాలంట. మన దగ్గర అయితేనేమో అత్త మామలు అమ్మ నాన్న వాళ్ళు అలా బట్టలు పెట్టి వాళ్ళు ఇంకా ముత్తైదులందరూ గాజులు అవన్నీ వేస్తారు కదా. సో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి హస్బెండే చేయాలంట అవన్నీ అని నేను ఎక్కడో యూట్యూబ్లో చదివాను. తనే బట్టలు పెట్టడం, తనే కుంకుమ గంధం గాజులు అవన్నీ వేయడం, అలా అన్నీ హస్బెండే చేయాలంట. సో నాకైతే మా ఆయన చేతుల మీదుగానే ఏదో ఒకలాగా చేసుకున్నాను. సాటిస్ఫాక్షన్ అయితే ఉంది శ్రీమంతం చేసుకున్నాను అదనమాట.
యాక్చువల్గా అయితే ఇది మా ఇంట్లో చేసుకోవాల్సింది, ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదే అమ్మాయిని, ఇంకా నా నెక్స్ట్ జనరేషన్ కూడా అమ్మాయిలు ఎవరు లేరనమాట, మా అన్నయ్య కూడా ముగ్గురు అబ్బాయిలే. సో నా శ్రీమంతం మా ఇంట్లో చేసుకుంటే బాగుండేది అనిపించింది, కానీ ఇంకా లాస్ట్కి ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళే అనమాట గుజరాతీ ఫ్యామిలీ అని చెప్పాను కదా, తిను కోడలు, ఇంకా వాళ్ళ అత్తగారు వచ్చారనమాట. వాళ్ళ ఆచారాలు సపరేట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి, మనవి డిఫరెంట్ ఉంటాయి కదా. సో నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, మా ఆయన మధ్యలో కన్వే చేస్తాడనమాట అటు ఇటు, ఇంకా కొంచెం అలా ఇంటరాక్ట్ అవ్వడం అలా అనమాట. ఆంటీ మనీ పెడుతున్నారు, ఇండియన్ రూపీస్ అనమాట వీళ్ళు, ఇక్కడ ఏం చేసుకుంటాం ఇండియన్ రూపీస్. వీడు వాళ్ళ అబ్బాయి అనమాట కియాన్, చాలా అలా చేస్తుంటాడు వాడైతే. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ చూసుకుంటుంటే చాలా బాగుంది. మా పాప వచ్చినాక ఇలా వెనకాలకి వెళ్ళి మళ్ళీ అన్నీ రివైండ్ చేసుకుంటే చాలా బాగుంది, లోపల ఉంది కదా తను అని అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది తన ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే, చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది. యాక్చువల్గా అయితే హారతి ముగ్గురు లేకపోతే 5 మంది అలా ఇస్తారు కదా, ఇక్కడ ఇంకా ఇద్దరే ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరే ఇచ్చారు, ఏదో ట్రెడిషనల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము హారతి, ఇంకా అవన్నీ పెట్టుకోవడం అలా.
ఇంకా హారతి ఇచ్చినాక తను అయితే వెళ్ళిపోయింది లంచ్ చేసేసి. ఇంకా నేను రెడీ అయ్యి శారీ మళ్ళీ ఆ శ్రీమంతం శారీ వేసుకొని వచ్చి మళ్ళీ కూర్చున్న తర్వాత ఇప్పుడు మా ఆయన మళ్ళీ అన్నీ పెడుతున్నాడు అనమాట. బ్యాంగిల్స్ అవన్నీ వేస్తారు కదా, అవన్నీ వేస్తారు. తర్వాత ఆంటీ కూడా వేస్తారు. ఇదే అన్నమాట సీన్ మొత్తం.
Perfect, uncle. Kian, look here. Ashirwad, Ashirwad. లాస్ట్కి ఆ బుడ్డోడు కూడా దీవించింది అనమాట నన్ను. వాడు కూడా అక్షంతలు వేస్తా వేస్తా అని వచ్చి వేసాడు. వాడైతే నా బొట్టు చూస్తే ఏమన్నా వెరైటీగా చూస్తాడు అన్నమాట. ఆశ్చర్యంగా పెద్దగా పెట్టుకుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు పెట్టుకోరు. సో వాడు వచ్చినప్పుడల్లా నా బొట్టును వెరైటీగా చూస్తాడు అనమాట. అండ్ ఇంకా నా శ్రీమంతం అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. 9th మంత్లో శ్రీమంతం చేసుకోవడం, అందులోనూ నేను ఒక్కదానే రెడీ అవ్వడం అనేది నాకు చాలా అదిగా ఉంది. నాకు అసలు శారీ వేసుకోవడమే రాకపోయేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక అన్నీ నేనే చేసుకున్నాను. 9th మంత్లో కూడా నేనే రెడీ అయ్యాను అంటే చాలా గ్రేట్. ఇంకా అవన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాం. అన్నీ కొంచెం కష్టంగానే ఉండే 9th మంత్లో కదా, కొంచెం ఓపిక ఉండదు కదా మనకి. సో ఇదన్నమాట. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. అలాగే నా ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా శ్రీమంతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.